బ్లాక్బస్టర్ మూవీ కేజీఎఫ్. సో కేజీఎఫ్ మూవీలో హీరో యష్ గారి మదర్ క్యారెక్టర్కి మీరు డబ్బింగ్ చెప్పడం జరిగింది. అసలు ఆవిడ ఇంపాక్ట్ మూవీలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎస్ ఎస్ అబ్సల్యూట్లీ. యా ఆవిడ ఉన్నది నాకు తెలిసి కరెక్ట్గా 4 డైలాగ్స్ అనుకుంటాను మూవీ మొత్తంలో. ఐ థింక్ ఎగ్జాక్ట్గా ఉన్నది, బట్ ఆ 4 డైలాగ్స్ కూడా అసలు వెరీ పవర్ఫుల్ అండ్ ఆ ఇంపాక్ట్ని క్రియేట్ చేసాయి మూవీ. ఎస్ అండ్ అవును, మదర్ సచ్ అన్ ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్. యాక్చువల్లీ ఆ మూవీకి చాలా వాయిస్ టెస్ట్లు అయ్యాయి, చాలా వాయిస్ టెస్ట్లు అయ్యాయి, రిపీటెడ్ ఆర్టిస్టులు. ఇంకా చాలా బేసిక్గా హీరో హీరోయిన్స్ మదర్స్కి చాలా లిమిటెడ్ పీపుల్ ఉంటారు. లైక్ నేను వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేస్తాను. జస్ట్ లైక్ యూజువల్గా బిగ్గెస్ట్ ఫిల్మ్స్ అయితే చాలా బిగ్ బ్రాండ్ అంటారు కదా, బ్యానర్స్, పెద్ద పెద్ద బ్యానర్ ఫిల్మ్స్ అయితే సౌందర్య గారికి చెప్పినటువంటి శిల్ప గారు, శ్రీవల్లి గారు, లెనీనా చౌదరి గారు అండ్ కవిత గారు అని ఇలా సో కాల్డ్ పీపుల్ ఆర్ దేయర్ సీనియర్ ఆర్టిస్ట్లు, వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఇది ఒక కొత్త మూవీ, దీని మీద ఎక్స్పెక్టేషన్స్ అప్పటికే లేవు, భారీ అంచనాలు అలా అంటూ ఏమీ లేవు. కానీ సినిమా ఎవరైతే తీశారో డైలాగ్ రైటర్స్, దానికి వర్క్ చేసిన వాళ్ళు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నంబర్ ఆఫ్ వాయిసెస్ టెస్ట్ చేశారు, చేసినప్పుడు నా వాయిస్ ఓకే అని చెప్పారు. ఆ సినిమా చెప్తున్నప్పుడు కూడా డబ్బింగ్ మూవీ కదా అని నేను కూడా చాలా లైట్గా తీసుకున్నాను. నాకు లైట్గా అంటే వర్క్ ఏది అయినా కూడా, చిన్న మూవీ అయినా పెద్ద మూవీ అయినా సీరియల్ అయినా వాయిస్ అయినా ఏ వర్క్ అయినా ప్యాషనేట్గా ప్రాణం పెట్టే పనిచేస్తాం. ఎందుకంటే అక్కడ పర్సన్ కనబడరు, వినిపిస్తారు. ఆ వినిపించడంలోనే ఎగ్జాక్ట్ ఫీల్ని మనం పోస్ట్ చేయాలి, ప్రజెంట్ చేయాలి. సో డెఫినెట్గా చిన్న వర్క్ అయినా పెద్ద వర్క్ అయినా 100% మనస్ఫూర్తిగానే చేస్తాం, అది దైవత్వంతో కూడుకున్నది. అయితే నేను చిన్న సినిమా కదా, డబ్బింగ్ మూవీ కదా అనుకుని వెళ్ళాను. ఆ డైలాగ్స్ వింటుంటే అసలు చాలా ఇన్స్పైరింగ్గా మోటివేషనల్ అన్నమాట. ఆ సినిమాలో హీరో రాఖీ యష్ గారికి ఎంత పేరుందో, ఎంత పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఆయన ఇచ్చారో, దాని వెనుకున్న ఒకే ఒక బలమైన కారణం, అతను అలా చెయ్యడానికి గల ఒకే ఒక కారణం మదర్. సో తను కనబడదు, జస్ట్ లైక్ మా డబ్బింగ్ ఆర్టిస్టుల కెరియర్ లాగే కనిపించదు, కానీ ఆ ఇన్స్పిరేషన్ ఎంత గట్టిదంటే చాలా గొప్పది. ఆ డైలాగ్స్కి నేను ఫరెవర్ మర్చిపోలేనండి. ఆ మూవీ నాకు నిజంగానే మీరన్నట్టు బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఇప్పుడు నేను చాలా సినిమాలు చెప్తాను, అంతకు ముందు కూడా చాలా సినిమాలు చెప్పాను, కానీ ఇప్పుడు ఏ సినిమాకి వెళ్ళినా కేజీఎఫ్లో మదర్కి తనే చెప్పారండి అని చెప్తారు, నన్ను ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇదేంటి ఇంతకంటే ముందు చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చెప్పాను కదా అని. ఆ క్యారెక్టర్ ఉన్నవి 4 డైలాగులే అయినా కూడా 3 ఆర్ 4 డైలాగ్స్ మ్యాటర్, కంటెంట్ ఎంత గొప్పదో దాన్ని బట్టి కొన్ని మరుగున పడిపోతుంటాయి అనమాట. సినిమా అంతా ఒక ఎత్తు, మదర్ డైలాగ్స్ మాత్రం ఒక ఎత్తు. నా అదే అందుకే అన్నా కదా, కరెక్ట్గా నాకు తెలిసి 4 డైలాగ్స్ ఉంటాయేమో, 4 to 5 డైలాగ్స్ అంతే. మదర్ క్యారెక్టర్ కూడా స్టార్టింగ్లోనే ఎలిమినేట్ అయిపోద్ది ఆమె, కానీ త్రూఅవుట్ హీరో ఎంత జర్నీ చేశాడో మూవీలో, ఆ ప్రతి జర్నీలో ఎప్పుడైతే తను వీక్గా ఫీల్ అవుతున్నారో హీరో, వెంటనే వాళ్ళ మదర్ స్పీచ్ వస్తుంది, నువ్వు ఎలా బ్రతుకుతావో నాకు తెలియదు, కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం పెద్ద శ్రీమంతుడివై చచ్చిపోవాలని అడుగుతారు వాళ్ళ మదర్. వై? బికాజ్ వీళ్ళు డబ్బులు లేక వాళ్ళ మదరు చనిపోతారు అనమాట. డబ్బు లేకే తల్లిని కాపాడుకోలేకపోతాడు. అదే ఫస్ట్ డైలాగ్, ఫస్ట్ డైలాగ్ అదే, నువ్వు ఎలా బ్రతుకుతావో నాకు తెలియదు, కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం ఒక గొప్ప శ్రీమంతుడివై చచ్చిపోవాలి అని అడుగుతుందా. దానికి చాలా బ్రీత్ కూడా ఉంటుంది, ఆవిడ ఎంత పెయిన్ఫుల్ లైఫ్ అనుభవిస్తూ ఉంటుంది ఆ క్షణంలో. ఇంకా కాసేపట్లో చనిపోతుందని తనకు కూడా తెలుసు. అలానే ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యి కూర్చొని తొందరగా రా అని చెప్పాదో డైలాగ్, తొందరగా రారా, నువ్వు వచ్చి నన్ను బాగా చూసుకోవాలి, వీళ్ళందరినీ జనాలందరినీ నువ్వు కాపాడాలి అనే కైండ్ ఆఫ్ డైలాగ్ చెప్తుంది.